వెల్కమ్ టు చిల్లర డబ్బులు గేమ్ షో. సూట్ బాగుంది రాఘవ. కాస్ట్యూమ్స్ వాళ్ళు పెట్టారు సార్. నీకు సూట్ అయితే ఇంకా బాగుంది. మా గేమ్ షో కొన్ని రూల్స్ ఉంటాయండి. ప్రశ్నకి 100,000 రూపాయలు ఇస్తాం. మన జవాబుకి చెక్ బౌన్స్ అవుతుంది. మీ కోట్ ఉంది కదా, అది ఇచ్చేయండి. పర్లేదు, 4 క్వశ్చన్ల వరకు ఉంటారు. 4 క్వశ్చన్ల కంటే ఎక్కువ లేకపోతే మీకే మంచిది. ఇక్కడ రాగానే నవ్వు వస్తుంది చూసారా, ఇక్కడ ఏదో మ్యాజిక్ ఉంది. మేడం మీరు ఒక లాకర్ తీసుకోవాలండి, ఎందుకంటే అసలే రోజులు బాగోలేవు. అందాన్ని భద్రంగా లాకర్ లో దాచిపెట్టాలి. మీరు మీరు కూడా లాకర్ తీసుకోవాలండి. అందం దాచుకోవడానికి కేసు దాచుకోవడానికి చాలు. అమ్మా ఎవరే నోడుతున్నా అని చెప్పలేదమ్మా. నీకేందన్నా ఇంత కండలు వచ్చినాయి, మాకు రావాలంటే ఏం చేయాలి? గుడుంబ కొడితే ఇలా వస్తుంది తమ్ముడు. హిడింబ అయితే ఇలా వస్తుంది. నాకు ముందే తెలుసు, చాలాసారి ఫోన్ చేసి రండి 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 అన్నారు. నేను రాను అన్నా. దేనికి రమ్మనని చెప్పాలి మీరు? ఒక ప్రోగ్రామ్ ఉంది పిలిచారు. ఏంటి సార్ రాజుగారి గుద్ది అంటే? రాజుగారి గది బుద్ధి కాదు. రాజుగారి గది మూవీ నేమా? రాజుగారి గది భగవాన్ గారి గది అక్కడ ఉంది. రాజుగారు గదే తర్వాత గదే కాదు గది. ఆవిడకి లాంగ్వేజ్ తెలియక ఏదేదో అనేస్తుంటది, అలా వాడి వీడి అంటది, ఆ యదవంటది. రాజుట్రా నీకు తెలిసిన దేవుళ్ళ గురించి రాయమంటే ఏం రాశారు? బల్లాల దేవ, బిజ్జాల దేవ. ఆల్ ఓవర్ రా. అదే సార్ నా కొడుకు సార్కి మనమంటే ఎందుకు చూపిస్తాగు, తీసుకురా. నేను స్లమ్ డాగ్ హస్బెండ్ మాట్లాడుతున్నానండి, ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. మనకు సౌత్ నార్త్ ఏమన్నా? ఇంక సౌత్ ఇరుకు, నార్త్ ఇరుకు, వెస్ట్ ఇరుకు, ఎల్లామే ఇరుకు. డాన్స్ వేణుమా? డాన్స్ ఇరుకు. మీరు అప్పటికప్పుడు చేయడం అన్నది అంటే ఇన్నేళ్ల తర్వాత అది కూడా చేపడుతూ అంటారు, అందుకని చేయాలి చేశాను. ఇది సినిమాల్లో చేసి ఉంటే ఇంకా బాగుంటుంది. మరి ఇంద్రజాగర్ దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చిందన్న. పండగ కదా, భోజనానికి రమ్మని చెప్పారన్న. వెళ్దామని సిగ్గులేదురా, బిజీగా ఉన్నాము, రాలేము అని చెప్పాలి. అమ్మాయ్యా ఎవరు రాలేదు సార్, నేను ఒక్కడిని వచ్చా. కూడా వచ్చారా? ఏ మాట కా మాట, రాఘవ గారు గ్రేట్ అన్న. మాట మీద అంటే మాట మీద ఉంటాడు. చక్కెర పొంగులు ఎక్కడ ఉంది మేడం? ఏ హోటల్ నుంచి తెప్పించారు? హోటల్ నుంచి ఏమి ఇంకా హోటల్కి వెళ్ళకూడదు అనుకున్నా. డాన్స్ మాకు హీరో ఉన్నాడు, నేను హీరోగా చేయండి రా. ఈ ఫైట్ లో నేను కూడా ఉన్నానా? మరి చెప్పలేదు. ఒరే ఇలా ఆడుకుంటున్నారు ఏంటి మా హీరో? నాకు మంచి ఐడియా వచ్చింది. ఈ అమ్మాయిని ఫస్ట్ హాఫ్ లో పెట్టు, ఈ అమ్మాయిని సెకండ్ హాఫ్ లో పెట్టు. ఓకే అలాగే. ఈ అమ్మాయిని ఫస్ట్ హాఫ్ లో పెట్టు, ఆ అమ్మాయిని బస్ స్టాప్ లో పెట్టు. ఉప్పు లేదు, కారం లేదు, ఏమి లేదు, తీసుకో. ఓహో ఇలా ఇవ్వాలా? ఏంద్రా ఇందులో ఫుడ్ లేదు, గిట్టి లేదు, ఇంకోటి తీసుకురండి. బాబు అప్పుడే జాడతా. ఇదేంటమ్మా, దీనికి పౌడర్ వేస్తావు, లిప్స్టిక్ రాసావు, ఐ లాసెస్ రాసావు? మీరే కదా ఫైల్ రెడీ చేయమన్నారు. పంచదరిద్రంగా ఉన్న అమ్మాయి బాబు. అతను మా బాస్. బుడ్డ బాస్ అయినా? బుడ్డ కాదు, బాస్ అంతే.
నేను నీ కోసం విగ్రహం పెట్టించానక్క. ఆ బర్రె ఎందుకురా పైకి ఎగరుతుంది? అంతకంటే పైన చూడు. అరే మా మొక్కురా, ఎప్పుడెప్పుడు ఎగిరి ఎగిరి నీ మొహం మీద పేడేద్దాం అని చెప్పి ప్రాక్టీస్ చేస్తుంది అది. ఫస్ట్ సినిమాకి పోదాము, రాత్రికి మా ఇంటికి డిన్నర్కి వెళ్ళిపోదాం. ఏంటి సెటప్ప? గెటప్ప. గెటప్పతోనే ఈ కకృత. ఏం పేరండి మీ పేరు? జీవన్. జిగేలు ఏమైంది? ఎక్కడో పడిపోయింది. అదేలా? కొన్ని రోజులు ఆగు, మీకు కూడా తెలుస్తుంది. మ్యాన్ హోల్ ఓపెన్ అయిందిరా. ఇదే ఏరియా అమీర్పేట. దీంట్లో పోయేది హైటెక్ సిటీకి. బయట ఫుల్ ట్రాఫిక్ ఉండదు, 3 నెలల నుంచి దీంట్లోనే పోతాను ఆఫీస్ కి. ఈ ఓడ పట్టుకుని నేను ఊగుతుంటే నీకు ఎలా అనిపిస్తుంది? ఏం జబర్దస్త్ పట్టుకుని ఎలా ఎలాడుతున్నావో అలాగే అనిపిస్తుంది అమ్మా. నీకెలా తెలిసినానా? ఆ ఓడ కూడా అలాగే ఉందిలే అమ్మా. ఏమండి అది మొత్తకాయ అండి, అది ఒకసారి తింటే అందంగా ఉండేవాళ్ళు అన్నం లేనట్టు, అందం లేని వాళ్ళు అందంగా ఉన్నట్టు కనబడతారు. హే సౌమ్య, నువ్వే ఇంత చండాలంగా ఉన్నావు, ఇదిరి చేయగలరు దమ్ముంటేను. ఏమండి మొన్న పండక్కి బట్టలు కావాలన్నారంట కదా, ఏం బట్టలు కావాలి? 8 ఏళ్ళ బాబుకి ఏం కావాలో తీసుకోమని చెప్పు. ఎమ్మెల్యే దోశ ఆనందా? సర్పంచ్ దోశ ఉంది. అదేంటది? ఎమ్మెల్యే ఓడిపోయి సర్పంచ్ అయ్యాడు. సర్పంచ్ అయ్యాడు. అపార్ట్మెంట్ మొత్తంలో అర్ధరాత్రి 1 గంట వరకు మీ ఇంట్లోనే లైట్ వెలుగుతుంది, దాని గురించి చెప్పు. 1 గంట మా ఇంటి కడే పని మీకు, మొగుడు పెళ్ళాలని సవా లక్ష ఉంటాయి, మీరు రావచ్చా? అవునే నాకు తెల్లగాడు, మొన్న నేను లేనే లేను. లైట్ లైట్ లైట్. ఆ చిత్రకళాకారుడు ఏడి కుర్తి కల్పిస్తున్నాడయ్యా? కొంచెం పట్టాల్సిన ఒడితేతో కుర్తి కల్పిస్తావా నువ్వు? నీకు తెలుసు కదయ్యా నాకు పశువులు అంటే ప్రాణం అని. ఒక్క డైలాగుతో 8 ఏళ్ల నుండి కారు కొనింది, ఇల్లు కొనింది, పొలాలు కొనింది, ఒక్క డైలాగ్ కూడా లేకుండా నువ్వు ఎన్ని కొన్నావు? బావా బావ అంటే నువ్వు వెళ్తావే రా అంట. అందరం బావలే ఇక్కడ, బావలే ఇక్కడ. పాచికి ఆడదామారా? వద్దు, కోతి కొమ్మచ్చి కుక్కురుకు ఆడదాం. ఇవన్నీ నీకెట్లా తెలుసు? అంటే ఈ మధ్య 6 ఏళ్ళ నుంచి షోలు లేక నెల్లూరులో అదే ఆటలాడేవాళ్ళు. గుర్తున్నాయి కదా ఇవి? ఎందుకు మళ్ళీ ఆడుకోవాల్సి వస్తుందేమో. వద్దు నాయన, తర్వాత నన్ను నలుగురు ఎత్తుకోవాలి. అదిగోరా హీరో వస్తున్నాడు. స్టోరీ ఏంటి? హీరో ఉంటాడు ఇంట్లో, అత్తారింటికి వస్తాడు, గొడవ పెట్టుకుంటాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ పిలుస్తాడు వస్తాడు, గొడవ పెట్టుకుంటాడు వెళ్ళిపోతాడు. కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నప్పుడల్లా వస్తాయి. అలా కాదు, వెళ్ళిపోవడం రావడానికి, రావడం మళ్ళీ వెళ్ళిపోవడానికి. పెళ్లి చేసుకోరా, నీకు బ్రెయిన్ పని చేయట్లేదు, నాకు పెళ్లి అయింది. నీకు పెళ్లి కాలేదురా, సిగ్గు లేనోడా. బయటకు పోతే ఇడికి సిగ్గు లేదా, టైమింగ్ లేదా, టీమ్ లీడర్ ఏనా తిడుతున్నారు తెలుసా? బయటికి రా చెప్తా, బయటికి రా చెప్తా. నీకు మీ నాన్న చచ్చిపోయి 10 సంవత్సరాలు అవుతుంది, మీ నాన్న ఎక్కడ ఉన్నాడు అసలు? మా నాన్న బతికే ఉన్నాడు, వాడు చచ్చిపోవడం ఏంటి? ఇప్పటిదాకా వచ్చి తిట్టెళ్ళాడు. ఒరే నువ్వు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఊహించుకుంటున్నావు. ఇంత చేయడం ఇంత చేసినా ఊహించుకుంటావు కదా, అలాగే ఊహించుకుంటున్నావు. నువ్వు చచ్చిపోయావు, ఎవర్రా చచ్చిపోయింది? నాకు పెళ్ళా ఉంది, 2 కొడుకులు ఉన్నారు, ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నీకు ఇంకా రెక్స్ట్ అవసరం రా, అనవసరంగా తొందరగా వచ్చేసినావు. మూడుసార్లు చెప్పావు నేను చెప్పకపోతే అన్న రొట్టె కాదు అనుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత అయిందండి? నేను ఎలా నేర్పిస్తున్నావు నీకు? పేపర్ స్ప్రే ఎక్కడా? ఏ స్ప్రే అది? పేపర్ 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 స్ప్రే కాదు, పెప్పర్ స్ప్రే. ఏ మనిషిరా నాకు అర్థం కాదు. నీలో చేతి లేదే లేదు, పోయి చేయిపో అలావు. ఏడికి అని నేర్పించి వచ్చావో? వాడంత వాడే వాడంత వాడే చెప్తుంటాడు. నేను ప్రపోజ్ చెయ్యను, ఏం చేయను, వదిలేసి చేస్తావా లేదా? నేను చెయ్యను రా. ఇంటివో ఇంటివో, నేను ఒక అమ్మాయిని మోసం చేసి, ఒక అమ్మాయిని నన్ను మోసం చేసి, ఎక్కువ తాగడం వల్ల డైలాగ్ పొరపడి అయినా ఎవరు ఎవరిని మోసం చేయట్లేదు. టీమ్ లీడర్లు స్కిట్ చాలా బాగుంటుందని డైరెక్టర్ని మోసం చేస్తున్నారు, డైరెక్టర్లు ఇంకా బాగుంటుందని చెప్పి జడ్జిలు మోసం చేస్తున్నారు, జడ్జిలు ఏదేదో చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు. నేను సుధాభి సుధాకర్ పేరునిచ్చి రివర్స్ చేశారు, నిన్ను కుర్చీలో కూర్చోబెట్టుకుని అందరి చేత నవ్విస్తూ ఉన్నాను. దీన్ని పగ అంటారు. వెంజెన్స్ అంటే అదే. అదే అదే అదే.
ఎవరినైనా చూసి జాలి పడ్డావన్నా? లేదురా నువ్వు. నేను పడ్డానన్నా. ఎవరిని? నిన్నే. ఒకప్పుడు యాంకర్ గా సూటు బూటేసుకొని షూ వేసుకొని అయ్యో మాతో పెట్టుకోకుండా చెమ్ములతో వచ్చాము. సరిపోతాయా దేనికి? మొహానికి. మొహానికి కావరావి. నువ్వు గ్రేట్ అన్న, ఇక్కడ కూడా నువ్వు నాకు ప్లేస్ ఇచ్చావు చూసావా? నా కళ్ళున్నాయి, ముక్కు ఉంది, అన్ని ఉన్నాయి కదా. అవి పెట్టడానికి ఫేసే లేదు. నాన్న చిచి మామయ్య మామయ్య. మీకు మందు తాగే అలవాటు ఉందా? రే ఏ ఒక్క నిమిషం సందీప్. ఏ పదరా అని అంటే ఏ పన్నెండు మార్చే మార్చే మార్చే. నీకు ఇష్టం వచ్చింది మార్చే కాదు మార్చే మార్చే మార్చే. రాజు ఇప్పుడు ఏదో ఉంది, రాజు ఇప్పుడు ఏదో ఉంది. సింహాన్ని జూలో చూసుంటారు. వెళ్ళింది సింహాన్ని జూలో చూసుంటారు, రోడ్డు మీద చూసుంటారు, పోలీస్ స్టేషన్ ఎప్పుడైనా చూసారా? 500 టన్నుల పవర్ రా. దొంగతనం అంటే దొంగతనమే రా, దానికి చిన్నది పెద్దది తేడా లేదురా. బ్లడీ ఫూల్ సందీప్. సందీప్ అన్న ఈ క్వశ్చన్ సార్ అడగ. ఇంకా స్క్రిప్ట్ చేశాడు చెప్పరా. నాకు తెలుసురా, గుద్దుతారు నా పెదాలను కొరుకుతారు కదా. నేనేది చెప్తే అదే జరుగుతుంది. చెప్పరావు సరే. ఏదో సాధిద్దామని ఒక వెళ్ళావు, ఏమీ చేయలేక మళ్ళీ అవన్నీ వద్దు. ఇప్పటికి 200 సార్లు కుట్టాను రా. ఎవరిదన్నా చెప్పు? సౌమ్యది. అదేంటన్నా కొత్త చెప్పు కొనుక్కోవచ్చుగా. ఆవిడకి ఇచ్చే పేమెంట్ కాఫీ కప్పే కొనుక్కోవచ్చు, చెప్పులు ఎక్కడ కొనుక్కో. నీకన్నా 10 ఎక్కువ అని చెప్పారు. అవన్నీ ఇప్పుడు అడగలేదు. నువ్వు ఈ మధ్య ఒక అమ్మాయి అంట తిరుగుతున్నావు ఎందుకు? ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. ప్రేమిస్తే వెంటనే చెప్పేయచ్చు కదా. ఇష్టపడితే ఆ పువ్వును కొయ్యచ్చు, అది ప్రేమిస్తే ఆ పువ్వుకు నీళ్లు పోయాలి. అయ్యయ్యో నువ్వు నీళ్లు పోస్తుండి వేరేవాడెవడో కోసుకెళ్తాడు. అరుణ్ భాస్కర్ గారు పెళ్లి చూపులు ఈ నగరానికి ఏమైంది? ముందు నీకేమైంది? ఏదో పర్ఫార్మెన్స్ సినిమా అయిపోయిందంట. అవునా? చెప్పు. మా ఫ్రెండ్ వచ్చాడు హైదరాబాద్ కి, సుధా అని. ఎవరైనా అవసరం లేదు పంపించే. ఇష్టం లేకుండా వదిలేరా? వెళ్ళిపోతాను. ఏ సుధా ఆగు. అదేంటి ఇందాక అద్దన్నావుగా? మాట్లాడేది కదా మాట్లాడేది కదా. మెల్లిగా తెరు కళ్ళు. సుధా అన్నారు మసద వచ్చింది మసద వచ్చింది.